హాయ్ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో పుదీనా పచ్చడి చూపించబోతున్నాను. పల్లీలతోనైనా నువ్వులతోనైనా ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే నువ్వులతో తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా నువ్వులు ఒక కప్పు తీసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోండి. వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో 2 చెంచాల నూనె పోసుకొని 10-15 పచ్చిమిర్చిలు కూడా బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మళ్ళీ అందులోనే పుదీనా ఆకులను తీసుకొని వాటిలో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం పోయి పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని మరొక గిన్నెలో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 నిమ్మకాయ సైజ్ అంత టమాటా ముక్కలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను ముందే, అది కూడా వేసి కొంచెం ఈవెన్గా అంటే సాఫ్ట్గా టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకొని ఈ మొత్తం అంతా చల్లారిన తర్వాత ముందుగా నువ్వులను మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులోనే వేయించుకున్న పచ్చిమిర్చి 10 వెల్లుల్లి రిబ్బలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలని తర్వాత పుదీనాను వేసి ఈవెన్గా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు బరకగా ఉంటే కొంచెం వాటర్ వేసుకుంటూ ఈవెన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని పోపు పెట్టుకుందామండి. మరొక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు అన్నీ వేసుకోండి. అవంతా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని అందులో వేసి కలుపుకుంటే సరే. ఎంతో రుచికరమైన నువ్వుల పుదీనా పచ్చడి రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.